పార్టీకి మూల స్తంభాలు అంటూ ప్రచార ఆర్భాటాలతో హోరెత్తించే టీడీపీ ప్రభుత్వం ఆ ఆడపడుచుల మీదే తన ఎమ్మెల్యేల చేత దాడులు దౌర్జన్యాలు చేపించడం ఈ ప్రభుత్వానికే దక్కింది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక పక్క ఆడపడుచులపై ముష్టి యుద్ధాలకు తెగబడుతున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలని పార్టీ కార్యక్రమాలుగా నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధులను సైతం లెక్క చేయకుండా తన మంది బార్బలంతో దాడులు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వించిపేట నైజాం గేట్ నుండి 4 మంత్స్ బంగ్లా నిర్మాణం కానున్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బి జాన్బీకి కనీస మర్యాద కూడా ఇవ్వని జలీల్ ఖాన్ తన పార్టీ అనుచరులతో శంకుస్థాపన కార్యక్రమాలు చేపించడంపై స్థానికులు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలను ప్రశ్నించడంతో వివాదం ప్రారంభమైంది. స్థానిక కార్పొరేటర్ మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన నోటికి వచ్చిన పదజాలంతో మహిళలపై విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మహిళలు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను ప్రశ్నించే లోపే మీడియాలో రాయలేని పదజాలంతో స్థానికులపై తిట్ల పురాణాన్ని ప్రారంభించారు టీడీపీ నేతలు. అసలు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం లేక ఆడపడుచులపై దాడులు దౌర్జన్యాలు చేసే అరాచక ప్రభుత్వం రాజ్యం ఏలుతుందని తేట తేలమైంది. ఎవరు పని చేయొద్దు అంటారు? ట్యూషన్ చేయాలి, మీ ఇల్లు ఏంటి చేయొద్దు అంటానికి ఏమన్నా? వీళ్ళు ఇప్పుడే అన్నారు ఓట్లు వేస్తారని, ఓట్లు వేస్తారని పని చేయరా? ఆ మాట అంటే కరెక్ట్. ఎమ్మెల్యే గారు డివిజన్ పంచాయతీ మీ కష్టపడతా పంచాయతీ అంటారా? ఏం మాట్లాడి పంచాయతీ అంటారా? అది కరెక్టేనా? ఆయన ఇంకా ఇది చేయొద్దనండి. డివిజన్ చేయాల్సిన పని ఎమ్మెల్యే చెప్పాల్సిన మాట అది. డివిజన్ పంచాయతీ అని చెప్తున్నాడు ఇంత మందిలో, అది కరెక్టేనా? మీరు ఏంటి ప్రతి మాది పక్కన పట్టిస్తున్నారండి? మీరు అసలు మనుషులేనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు ఆడాలని కూడా చూడకుండా, ప్రతిదీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు ఆడాలని కూడా చూడకుండా. రంగారెడ్డి జిల్లా